సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ ఏంటబ్బా మేడం తమ్నైల్లో ఈ టైటిల్ పెట్టారు, సిట్టింగ్కి స్మోకింగ్కి రిలేషన్ ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మనము ఈ మధ్యకాలంలో చూస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఒబిసిటీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇవన్నీ మనము దేని ద్వారా వచ్చాయి అని అనుకుంటూ ఉంటాము, మనం తిన్న ఓవర్ ఈటింగ్ ద్వారా, దాంతోపాటు ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఏమన్నా ఆల్కహాల్ కన్జప్షన్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువగా చూస్తాము అని మన మైండ్ సెట్ అక్కడికి సెట్ అయిపోయింది. కానీ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే, మనము ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే సిట్టింగ్ అవర్స్ టుగెదర్ అలా చేస్తూ ఉంటే కూడా మనము ఎంత స్మోకింగ్ని ఎంత హానికరంగా భావిస్తామో అది కూడా కూర్చొని గంటల తరబడి కూర్చొని ఉండడం కూడా అంతే మన బాడీకి హార్మ్ఫుల్ అండి. సో ఈ వీడియోలో మనము లాంగ్ అవర్స్ కూర్చొని ఉండడం ద్వారా వచ్చే హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నదే నేను డిస్కస్ చేయబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ ఫ్రమ్ యూకే. ఈ పదం మటుకు ఇవాళ ఒక్కరోజే వాడతానండి, ఎందుకు అంటే దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో యూకేలో షూట్ చేస్తున్నది. నేను యూకేకి వచ్చి 12 ఇయర్స్ అయిపోయింది కదా, సో ఇప్పుడు నేను ఇండియా షిఫ్ట్ అవుతున్నాను. మా ఇంట్లో ఈ వీడియో ఇది లాస్ట్ వీడియో, దీనికి ముందు ఇంకొక 2-3 వీడియోస్ షూట్ చేశాను, అవి కూడా పోస్ట్ అయిపోతాయి, బట్ దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో అండి. ఇంకెందుకు ఆలస్యం, మనము పెట్టుకున్న టైటిల్ సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ గురించి మాట్లాడేసుకుందాము. దానికంటే ముందు మీకు కొన్ని రీసెర్చ్ నంబర్స్ అయితే చెప్పాలి. 2016లో మన WHO రీసెర్చ్ ద్వారా తేలింది ఏంటి అనంటే, అప్ టు 27.5% పీపుల్ థ్రూఅవుట్ ద వరల్డ్ ఫిజికలీ ఇనాక్టివ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎంచుకున్నారనమాట. ఈ నంబర్స్ వల్ల మనము క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ అండ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో వాళ్ళు క్రియేట్ చేసిన ప్లాన్ ఏంటి అనంటే, బై 2030 మనము అందరిలోనూ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని 15%కి డౌన్ చేయాలన్నది WHO మెయిన్ ప్లాన్ అన్నమాట. జస్ట్ మనము ఎంత యాక్టివ్గా ఉంటే మనకు అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం స్మోకింగ్, ఆల్కహాల్ మానేస్తేనే కాదండి, అంటే ఈ పదం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరెవరు తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. అండ్ ఈ వీడియో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ రాగానే అవర్స్ టుగెదర్ కంప్యూటర్ ముందు కూర్చొని ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా యంగ్ ఏజ్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నారన్నమాట. సో మనము ఎక్కువగా కూర్చొని ఉండడం ద్వారా ఏమవుతుంది అనంటే, మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఎనర్జీని ఎక్కువగా యాక్టివిటీ ద్వారా మనము స్పెండ్ చేయడం లేదు, కాబట్టి అది మన బాడీలో ఫ్యాట్స్గా డిపాజిట్ అయ్యి ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ ప్రాబ్లమ్కి గురి చేస్తుంది. ఎప్పుడైతే మనం అలా లాంగ్ అవర్స్ కూర్చుంటామో మన బ్లడ్ సప్లై దెబ్బతింటుందన్నమాట. మన హార్ట్ కానీ మన గట్ కానీ మంచిగా ఫంక్షన్ కావాలి అనంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఎక్కువసేపు, అంటే ఎక్కువసేపు నిలబడుకోవాల్సిన అవసరం లేదండి, అవర్స్ టుగెదర్ కూర్చొని ఉంటే మన ఆర్గాన్స్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది తగ్గిపోతుందో మన బాడీలో మెటబాలిక్ రేట్ కూడా తగ్గిపోతుంది, అప్పుడు మనము ఫ్యాట్ తగ్గించలేం, బాడీలో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ జరుగుతూ ఉంది. సో కాబట్టి మనము ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మనం ఎప్పుడు ఎక్కువసేపు అవర్స్ టుగెదర్ కూర్చొని ఉండడం ద్వారా మన లెగ్ మజిల్స్ వీక్ అయిపోతాయి, ఆ బ్లడ్ అంతా మన కాళ్ళలో పూల్ అయిపోయేసేసి ఎక్కువగా అక్యూములేట్ అయిపోయి బ్లడ్ క్లాట్స్ కావడము, వెరికోస్ వెయిన్స్ అన్న ప్రాబ్లమ్స్ రావడము, లెగ్ పెయిన్స్ రావడము, ఇవన్నీ ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా
అవర్స్ టుగెదర్ కూర్చొని వర్క్ చేసేటప్పుడు మన బ్యాక్ నడుము నొప్పి రావడం, మన నెక్ పెయిన్ రావడం, ఇవన్నీ కామన్గా జరుగుతాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మన బాడీలో ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం ద్వారా, మనము ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ చూస్ చేసుకోవడం ద్వారా మన మెంటల్ యాక్టివిటీ కూడా, అంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా తగ్గిపోయి మనకు ఎక్కువగా డిప్రెషన్ రావడం, యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం ఇవన్నీ కామన్గా చూస్తాము. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మన బ్రెయిన్ యొక్క కాగ్నిటివ్ ఫంక్షన్ తగ్గిపోతుంది అన్నమాట ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా. సో ఇది రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయబడింది. ఇలా ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చోడం ద్వారా మన బ్రెయిన్లో ఉన్న టెంపరల్ లోబ్ థిక్నెస్ తగ్గిపోయేసి అప్పుడు మనకు ఎక్కువగా డెమెన్షియా కానీ, అంటే మతి మార్పు రావడం కానీ, అల్జీమర్స్ డిసీజ్ రావడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంది. సో ఇవన్నీ మనం ఈ మధ్య కామన్గా పెద్దవాళ్ళలో కానీ యంగ్ లైక్ అరౌండ్ 50 ఏజ్ గ్రూప్స్లోనే మనం ఇవన్నీ కామన్గా చూస్తూ ఉన్నాము. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, రీసెర్చ్ ద్వారా ప్రూవ్ అయింది మనము ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎంచుకోకూడదు అని. అండ్ మోర్ ఓవర్ డయాబెటీస్ ఉన్న వాళ్లకు రీసెర్చ్ ఏం చెప్పింది అని అంటే, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వాళ్ళు లేస్తూ నడుస్తూ ఉండాలన్నమాట. సో అండ్ దట్టు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆఫ్టర్ ఎవ్రీ మీల్ వాళ్ళు అట్లీస్ట్ 15 మినిట్స్ వాక్ చేశారు అని అంటే వాళ్ళ బాడీలో బ్లడ్ సప్లై పెరుగుతూ ఉంది, అండ్ ఈ షుగర్ స్పైక్స్ అండ్ ఇన్సులిన్ స్పైక్స్ కూడా తగ్గి వాళ్ళ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా లాంగ్ అవర్స్ కూర్చోడం ద్వారా మన బ్లడ్ ఒకచోటనే పూల్ అయిపోయి క్లాట్స్ ఫామ్ అవ్వడం ద్వారా మనకు హార్ట్ స్ట్రోక్స్ కానీ లైక్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చేదానికి కూడా చాలా ఎక్కువగా ఇంక్రీజ్డ్ పర్సంటేజెస్ ఎక్కువగా చూస్తున్నాం. అప్ టు 64% వరకు ఇంక్రీజ్ అయిందండి. ద రీసెర్చ్ నంబర్స్ ఆర్ స్టేటింగ్ దాట్. సో మనము ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకు ఎవ్రీడే లైఫ్ స్టైల్లో హెల్తీ ఈటింగ్ ఎంత ఇంపార్టెంటో, మనకు మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మేడం మాకు టైం ఉండదు, మేము ఎలా చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. మేము మాకు మార్నింగే వర్క్ స్టార్ట్ అయిపోతుంది, మేము వర్క్ చేయాలి అని. సో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవరైతే స్క్రీన్ ముందు చాలాసేపు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ అట్లీస్ట్ అవర్స్ టుగెదర్ కూర్చొని వర్క్ చేయకుండా వాళ్ళ ల్యాప్టాప్ డెస్క్ని కొంచెం హైట్లో పెట్టుకొని నిలబడుకొని వర్క్ చేసేదానికి ప్రిఫర్ చేయండి. అంటే కంటిన్యూస్గా నిలబడుకొని వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్ అండ్ ఆఫ్ ఎవ్రీ 1 అవర్కి ఒక 15 మినిట్స్ అలా నిలబడుకొని వర్క్ చేయడం ద్వారా మీ బాడీలో ఈ పూలింగ్ కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మనం చాలామంది అవర్స్ టుగెదర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాము. ఈ ఫోన్ మాట్లాడేది కూర్చొని మాట్లాడకుండా అలా ఇలా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే వన్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. అండ్ చాలామంది ఇంట్లో సీరియల్స్ చూస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఈ సీరియల్స్ మధ్యలో మీకు ఖచ్చితంగా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయండి, ఆ టైంలో నడుస్తూ వాక్ చేస్తూ ఉండండి సరిపోతుంది. లేదు మీరు టీవీనే చూస్తూ ఉన్నారనుకోండి, వాక్ చేస్తూ చూడండి, అది కూడా ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీనే. యోగాని అలవాటు చేసుకోండి. ఇప్పుడు చాలామంది లైక్ వర్క్కి వెళ్తూ ఉంటారు, మెట్రోలో కానీ లైక్ బస్సెస్లో కానీ వెళ్తూ ఉంటారు. మీ ఆఫీస్కి దగ్గరలో దిగకుండా వన్ స్టాప్ ముందే దిగేసి నడుచుకుంటూ వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ తీసుకోకుండా స్టేర్స్ తీసుకోండి. ఇవన్నీ చిన్న చిన్నగా మీరు చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీస్. ఇంట్లో ఉన్నారు అనుకోండి, యోగానో డాన్సింగో ఇవన్నీ చేయడం ద్వారా మీకు ఇంకా టైం దొరికితే జిమ్లో జాయిన్ అవ్వండి, యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. సో మీ ట్రైనర్ ఎక్కడున్నా కూడా మీకు ఆన్లైన్లో మీకు ఫిజికల్ యాక్టివిటీ గురించి, ఎక్సర్సైజెస్ గురించి చెప్తూ ఉన్నారు. ఇలా క్లాసెస్లో జాయిన్ అయ్యేసేసి మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి, మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది, మీకు ఫ్రెష్నెస్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఆల్రెడీ మీరు మన 90 డేస్ డైట్ ప్లాన్తో హెల్తీ ఈటింగ్ని అలవాటు చేసుకున్నారు. ఈ ఫిజికల్ యాక్టివిటీని కూడా అలవాటు చేసుకుంటే మీరు హెల్తీగా ఉండి ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట.
సో ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో ఎవరైతే కూర్చొని చూస్తున్నారో, ఈ వీడియో చూడడానికన్నా నిలబడుతూ చూస్తూ ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో 90 డేస్ డైట్ ప్లాన్ జరుగుతూ ఉందని. ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అని అనుకున్నారో వాళ్ళు నేను స్క్రోల్ చేసిన వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. వాళ్ళకు కన్సల్టేషన్ ఇచ్చి ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత డైట్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఫోన్ కాల్స్ అన్నీ కొద్దిగా డిలే అవుతున్నాయండి, ఎందుకు అంటే నేను ఇండియా మూవ్ అవుతున్నాను కదా, ఆ షిఫ్టింగ్లో కొద్దిగా డిలే అయ్యాయి. వన్స్ నేను ఇండియా వచ్చి ఒక 2-3 డేస్ సెట్ అయిన తర్వాత ఎవరెవరికి అయితే నేను ఇంకా కాల్ చేయలేదో పెండింగ్ ఫోన్ కాల్స్ అన్నీ సీరియల్ నెంబర్ వైజ్ నేను కాల్ చేస్తానండి. ఎవరికైతే ఇంతవరకైతే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో, వీడియోస్ కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేషన్ తోటి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.